స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టి స్తుతి ఆరాధన అయిన అనంతరం మన మధ్యలోని నిరీక్షకురా గారు ప్రత్యేకమైన పాట పాడి దేవుడి నామాన్ని మహిమపరిచిన తర్వాత తదుపరి దైవజనులు జాన్విసిలాయి గారికి కూడా ఈ సమయాన్ని ఇవ్వబడుతుంది. అందరూ లేచి నిలబడండి, రెండు చేతులు ఆకాశం వైపు చూపించండి, రెండు చేతులు ఆకాశం వైపు చూపించండి. పరిపూర్ణంగా ఇస్రాయేల్ ప్రజలు
మోషే చేతులు ఇచ్చినప్పుడు గెలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు గెలిచినట్లుగా, మోషే చేతులు దించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్నది. కనుకనే నీకు ఈ రాత్రికాల సమయంలో అద్భుతము జయజీతము కలిగి ఉండాలంటే నీ రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఆయనను ఆత్మతో సత్యమతో ఆరాధించు, ఆయనను ఆత్మతో సత్యమతో ఆరాధించు. రెండు చేతులు ఆకాశం వైపు చూపించండి, రెండు చేతులు ఆకాశం వైపు చూపించండి, రెండు చేతులు ఆకాశం వైపు చూపించండి, రెండు చేతులు ఆకాశం వైపు చూపిస్తూ కలుమస్తుంది. కళ్ళు ఎవరు తెరవకూడదు, దయచేసి అమ్మా కళ్ళు ఎవరు తెరవకూడదు, అందరూ చేతులు పైకి చూపించండి, కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. వచ్చిన పాట పాడుతూ ఉండగా మనము పాడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనను ఆత్మతో సత్యమతో ఆరాధిస్తా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో వ్రాయబడిన మాట ఏమిటంటే స్తుతి ఆరాధన పాట పాడుతూ ఉండగా అందరూ పాడుతూ చప్పట్లు కొడుతూ ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ఆయనను కనపడతావు. ఆయన స్తుతికి పాత్రుడు, ఆయన స్తోత్రార్హుడు, ఆయన పూజార్హుడు, ఆయన నమ్మదగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. ఈ రాత్రి ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. హల్లెలూయా 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 ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ ప్రైస్ ద లార్డ్ మహిమ ఘనతకు అర్హుడవు
హల్లెలూయా.